ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని గతంలో అవమాన భారంతో అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో అతను ఏడుస్తూ నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం అయిన తర్వాతనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ మనం వింటామా సార్? రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవ్వలేదు కదా. పొద్దునపూట చెప్పింది మళ్ళీ మధ్యాహ్నం మర్చిపోడు, మళ్ళీ సాయంత్రం కూడా మాట్లాడతాడు కదా. అలా అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు? తగ్గించాడా? సముద్రాన్ని సేళ్ల కొట్టి తుఫాన్ ఆపాయని చెప్పాడా? లేదా పీవీ సింధుకు బ్యాడ్మింటన్ నేర్పాడా? లేదా హైదరాబాద్ ప్రపంచ పట్టలో పెట్టానా? లేదా సత్యనాథులకి మైక్రోసాఫ్ట్ సీఈఓ చేశాను లేదా అన్నాడా? ఇవన్నీ చెప్పింది చంద్రబాబు నాయుడు. ఏమైనా నమ్మేస్తారు మీరు? హైదరాబాద్ హైటెక్ సిటీ హబ్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా. తప్పు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభం, తర్వాత ఆయన వచ్చాడు, ఆయన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇంకెక్కువ వచ్చింది. వాస్తవం చెప్పుకుంటే డెవలప్మెంట్ కంటిన్యూ ప్రాసెస్ అయింది. అంతే తప్ప ఈయన ఏదో ఒక టవర్ కట్టేస్తే మధ్యలో ఉంటుంది కదా సర్కిల్లో, ఆ టవర్ కట్టేస్తే మొత్తం నేనే హైటెక్ సిటీ కట్టేశానంటే టవర్ కట్టేస్తే హైటెక్ సిటీ అయిపోయిందా? అమరావతిలో మూడు బిల్డింగ్లు కడితే అమరావతి అయిపోయినట్టారా? వాస్తవంగా గతంలో ఛాలెంజ్ చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ సీఎంలు అయ్యారు. తమిళనాడులో జయలలిత గారు కావచ్చు, అదే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఛాలెంజ్ చేశారు, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగు పెడతానని. అదేవిధంగా అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి రావచ్చు అని. ఎమ్మెల్యే అవ్వాలి కదా, ముందు ముఖ్యమంత్రి రావాలంటే ఎన్ని రావాలి? 175లో సగం రావాలి. దాంట్లో ముందు ఎమ్మెల్యే గెలవాలి. కుప్పంలో నువ్వు పోటీ చేస్తావో లేదో తెలియదు, కొత్త నియోజకవర్గం వెతుక్కోవాలని అంటున్నారు. ఉన్న 23 మందిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో కుప్ప అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి విషయం అని 175 నియోజకవర్గంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? మేమంటున్నాం మంగళగిరి నుంచి పోటీ చేయమని. లేదు, దమ్ముంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయమంటున్నాం. ఆయన ముఖ్యమంత్రి ఒకవేళ పులివెందుల నుంచి ఆయన పోటీ చేస్తే స్వాగతిస్తారా? 100% రమ్మంటున్నాం. పులివెందులు కాదు, కడపలో ఏదో ఎక్కడి నుంచైనా స్వాగతిస్తాం. మీ ఇష్టం, ఎక్కడి నుంచైనా. అయినా రాయలసీమకి హైకోర్టు వద్దు, అభివృద్ధి అన్నాళ్ళకి వద్దన్నాళ్ళకి రాయలసీమ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? వద్దంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. అన్నీ ఉన్నాడు, 29 గ్రామాల్లో పెట్టండి, మొత్తం మా చుట్టుపక్కలన్నీ భూములు మాయే, సో మొత్తం ఎడ కట్టాలి. అది 100,000 కోట్లైనా 4 లక్షల కోట్లైనా మొత్తం ఎడ కట్టాలి. డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ 29 గ్రామాలు అంటున్నాడు కదా, మరి ఇంకా రాయలసీమ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? 29 గ్రామాల్లో పోటీ చేయమనండి.